ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను సొంత పార్టీ ఎంపీలు అమలు చేయటం లేదు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు పార్టీ ఎంపీలతో సీఎం సమావేశమయ్యారు. ఆ సమయంలో వారికి కొన్ని స్పష్టమైన సూచనలు చేశారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోక్సభలో పార్టీ నేత మిథున్ రెడ్డితో కలిసి ప్రధాని లేదా కేంద్ర మంత్రులనైనా కలవాలని సూచించారు. ఆ సమయంలో కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా వెళ్లి కలవద్దని, సమిష్టిగా నడుచుకోవాలని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఎంపీ రఘురామరాజు వ్యవహారం దుమారం రేపింది. అయితే పార్లమెంటు సమావేశం కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ ఎంపీలు అధినేత ఆదేశాలకు భిన్నంగా ప్రధాని కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అసలు వైసీపీ ఎంపీల ఆలోచనలోనే మార్పు వచ్చిందా, వారి రూటు మారిందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానితో మాగుంట భేటీ సమయంలో ఆయన పక్కన ముఖ్యమంత్రి సూచించినట్లుగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఎవరూ లేరు. ఆయన ముందుగానే ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. కేవలం మర్యాద పూర్వకంగానే తాను ప్రధానిని కలిశానని, జిల్లాలో డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి చర్చించానని మాగుంట చెబుతున్నారు. అయితే ఆయన టీడీపీలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు చెన్నైలో ఆయన వ్యాపార సంస్థల మీదే ఐటీ దాడులు జరిగాయి. తొలి నుంచి పారిశ్రామికవేత్త అయిన మాగుంట కాంగ్రెస్ హయాంలోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. అయితే వైసీపీ ఎంపీ అయిన తర్వాత కూడా అదే రకంగా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది పార్టీలో కొత్త చర్చకు కారణమైంది. ఇక కొద్ది రోజుల క్రితం వైసీపీలో చర్చకు కారణమైన నర్సాపురం ఎంపీ రఘురామరాజు, బీజేపీ నేతలను ఎవరిని కలిసినా వైసీపీలో వెంటనే చర్చ జరుగుతుంది. 2 రోజుల క్రితం పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ పార్టీ కార్యాలయానికి రఘురామరాజు వెళ్లడం పైన రకరకాల చర్చలు సాగాయి. ఇక గత వారం ముఖ్యమంత్రిని కలిసి తన మీద జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వివరణ ఇచ్చారు. తనకు బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రధానితో ఎప్పటి నుండో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తాజాగా రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశమయ్యారు. నిధుల కేటాయింపుకు సంబంధించి కలిసినట్లుగా చెబుతున్నారు. అయితే సీఎం రాష్ట్ర సమస్యలపైన ఎంపీలు టీములుగా ఏర్పడి కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లాలని సూచించినా పార్లమెంటు సమావేశాల సమయంలో మాత్రం అది అమలు కావడం లేదు. ఇక విశాఖ, విజయనగరంకు చెందిన ఎంపీలు సైతం విడివిడిగానే కేంద్ర మంత్రులను కలిశారు. రైల్వే డివిజన్ గురించి విశాఖ ఎంపీ సత్యనారాయణ రైల్వే శాఖ సహాయ మంత్రితో, పాకిస్తాన్ కోస్ట్ గార్డును నిర్బంధించిన జారాల సమస్యలపైన బెల్లాన చంద్రశేఖర్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. అయితే జారాల సమస్య శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలకు కూడా సంబంధించిన అంశం. ఆ జిల్లాల ఎంపీలు మాత్రం కలిసి రాలేదు. ఇలా ఎంపీలు సమస్యలను కేంద్ర మంత్రులకు వివరిస్తున్నామని చెబుతున్నా సీఎం చెప్పిన ఆదేశాలు ఎందుకు అమలు చేయటం లేదనేది ఇప్పుడు పార్టీలో చర్చ. తాజాగా వైసీపీ ఎంపీలు సైతం బీజేపీతో టచ్లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. మరి ఇప్పుడు ఎంపీలు ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరుపైన సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి. We'll be right back.